ముక్కులో వెంట్రుకలు కట్ చేసుకుంటున్నారా? అయితే మీ బ్రెయిన్ గురించి సీరియస్ విషయం. చాలా మందికి ముక్కులో వెంట్రుకలు స్వయంగా కట్ చేసుకునే అలవాటు ఉంటుంది. కొందరు ముక్కులోని వెంట్రుకలను డైరెక్ట్ గా పట్టుకుని లాగినట్లు తీసేస్తే, కొందరు మాత్రం ప్రత్యేకమైన మిషన్లతో ముక్కు లోపలంతా ఉన్న వెంట్రుకలను మూలాల వరకు క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటారు. అయితే ఇవి ఇలా చేయడం ప్రమాదకరమట. ముక్కులోని వెంట్రుకలను పట్టుకుని లాగితే ఆ వెంట్రుకలు ఉన్న ప్రదేశంలో ఖాళీ ఏర్పడుతుంది. ఒక్కోసారి తెలియకుండానే వెంట్రుకల మూలం నుంచి రక్తం వస్తుంది, కానీ అది అన్ని సందర్భాల్లో బయట దాకా రాదు. ఈ క్రమంలో అలా ఏర్పడ్డ ఖాళీ లోపలికి బాక్టీరియా వైరస్లు ప్రవేశిస్తాయి. అనంతరం అక్కడ నుండి రక్తనాళాల్లోకి ప్రయాణించి మెదడు దాకా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ముక్కు లోపలి నుంచి కొన్ని నాళాలు డైరెక్ట్ గా మెదడుకు వెళ్తాయి కాబట్టి. ఈ క్రమంలో మెదడుకు చేరిన బాక్టీరియా ఇన్ఫెక్షన్లను కలిగిన మనల్ని వ్యాధులకు గురి చేస్తుంది. అలా వచ్చిన వ్యాధులను మెనింజైటిస్ అని పిలుస్తారు. ఇవి మనకు చాలా ప్రమాదకరం, ఒక్కోసారి ప్రాణాంతకాలుగా కూడా పరిణమించవచ్చు. ముక్కుపై త్రిభుజాన్ని గీయగా వచ్చే ప్రదేశం మనకు చాలా కీలకమైనదట. దాన్ని అత్యంత సున్నితమైన ప్రదేశంగా మనం భావించి అందుకు తగిన విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలట. లేదంటే పైన చెప్పిన విధంగా వ్యాధులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరి ముక్కులో బాగా వెంట్రుకలు పెరిగి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి అని మీరు అడిగితే అందుకు కూడా సమాధానం ఉంది. ఆ పరిస్థితిలో ఏం చేయాలంటే, ముందుగా ముక్కు లోపలి భాగాన్ని శుభ్రమైన నీటితో కడిగేయాలి. దీంతో ప్రమాదకరమైన బాక్టీరియా దాదాపుగా నశిస్తుంది. తర్వాతే వెంట్రుకలను కత్తెరతో కట్ చేయాలి. వెంట్రుకల మూలాల వరకు కట్ చేయకూడదు, కేవలం బయటికి కనిపించే వెంట్రుకలను మాత్రమే కట్ చేసుకోవాలి. ఒకవేళ మిషన్ ఉపయోగించినా ఇదే విధంగా కట్ చేయాలి.